బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ రఘురామ పిటిషన్ కొట్టివేయాలన్న జగన్ అభ్యర్థనను తోసిపుచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసినందుకే ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేశారని చెప్పి జగన్ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. రాజకీయపరమైన అంశాల జోలికి పోవడం లేదని చెప్పి సుప్రీంకోర్టు సమాధానం ఇచ్చింది. కేవలం న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. జగన్ కేసుల విచారణ జాప్యానికి కారణమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణ జాప్యంలో తమకు సంబంధం లేదని చెప్పింది సిబిఐ. అయితే సిబిఐకి సంబంధం లేకపోతే వేరే ఎవరికి ఉంటుందని చెప్పి కోర్టు తిరిగి ప్రశ్నించింది. సిబిఐ జగన్ కలిసి కేసుని జాప్యం చేస్తున్నారన్న పిటిషనర్ తరపు న్యాయవాది అక్కడ అంశాన్ని ప్రస్తావించారు. ఏప్రిల్ మొదటి వారానికి విచారణ వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. ఇందుకే ఏం జరిగింది, ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, తర్వాత ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముఖ్యంగా ఏప్రిల్కి వాయిదా పడింది, కానీ ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి, ఏ అంశానికి సంబంధించి వాడివేడి చర్చ అంటే వాడివేడి డిస్కషన్ జరిగిందని చెప్పుకోవచ్చు? ఎస్ సచిన్, సుప్రీంకోర్టులో ఈరోజు జగన్కి సంబంధించిన కేసు వ్యవహారంలో ఏదైతే రఘురామకృష్ణరాజు వేసిన కోర్టు సుప్రీంకోర్టులో వేసిన రెండు పిటిషన్లకు సంబంధించి ఈరోజు వాదోపవాదనలు జరిగిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ రెండు వాదోపవాదనలకు సంబంధించిన వ్యవహారంలో జగన్ తరఫున రాయవతి రోహిత్ తర్గి ఎవరైతే ఉన్నారో, ముకుల్ రోహిత్ ఎవరైతే ఉన్నారో, ముకుల్ రోహిత్ ఒకటే వాదన వినిపించారు. ఇది కేవలం అతను రాజుని సస్పెన్షన్ చేశాము అన్న నేపథ్యంలోనే ఈ కేసుని అంటే రెండు రాష్ట్రాల్లో అంటే వేరే రాష్ట్రాలకు కేసును బదలాయించాలనే ఒక అంశాన్ని, రెండవది ఇదే కోర్టుకు సంబంధించిన వ్యవహారంలో కోర్టు పెట్టి సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ ఏమైతే ఉందో దాన్ని రద్దు చేయాలనే అంశాన్ని, ఈ రెండింటికి సంబంధించిన వ్యవహారంలో త్రిబులారేసిన కేసుకు సంబంధించి ముకుల్ ఒకటే వాదన వినిపించారు. ఇది కేవలం తనని డిస్మిస్ చేశారు అని అనర్హతగా నేపథ్యంలోనే ఈ కేసులు వేశారు అని, దానికి సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది. దీనికి సంబంధించి ఇది రాజకీయపరమైన అంశాల జోలికి మేము పోవట్లేదు, న్యాయపర అంశాల ప్రకారమే పోతున్నాం. ఇప్పటి వరకు అసలు కేసు ఏం జరిగింది, కేసుకు సంబంధించిన జాప్యం ఎందుకు జరుగుతుంది, ఇంతకాలంగా ఎందుకు లేట్ అవుతుంది, ఈ కేసుని త్వరగా పరిష్కరించాలి, ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యంత త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు సిబిఐ ఇంత లేటు చేస్తుంది అని చెప్పిన నేపథ్యంలో సిబిఐకి సంబంధించిన నేతలను అడిగినప్పుడు, సిబిఐకి సంబంధించిన ఆఫీసర్స్ అడిగినప్పుడు సిబిఐ వాళ్ళు ఇది మాకు సంబంధించింది కాదు, ఇది లోకల్గా ఉన్న కోర్టుకు సంబంధించిన వాయిదాలు, దానిలో మేమేమీ స్పందించలేము అని మాట్లాడారు. సో అప్పుడు దానికి సంబంధించిన వ్యవహారంలోనే ధర్మాసనం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సిబిఐకి సంబంధం లేకుండా, సిబిఐకి తెలియకుండా ఈ కేసుకు సంబంధించి వాయిదాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, ఏదేమైనా మే నెలలో మొదటి వారంలోకి మేము కేసుని ఇచ్చేస్తున్నాము, ఏప్రిల్ మొదటి వారానికి కేసుని వాయిదా వేస్తున్నాము, ఈ వాయిదా తర్వాత జాప్యం ఏమిటో, ఎందుకు ఈ విధంగా లేట్ అవుతుంది అనే వ్యవహారాలను కూడా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ఈ విచారణకు సంబంధించిన వ్యవహారంలో మీరు ఏదైతే చెప్తున్నారో అక్కడ లేటు ఎలా జరిగిందనే అంశాన్ని కూడా మేము చూస్తాం. ముందైతే ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఎంత త్వరగా కేసును మీరు వర్కౌట్ చేస్తారు ఈ పూర్తి స్థాయిలో, అయితే అది చెప్తూనే ఏదైతే వైసీపీ ముక్కులు వేసిన రద్దు చేయాలి రెండు పిటిషన్లు అయినా వేసిన కోర్టుకి సంబంధించి కూడా దాన్ని తిరస్కరించింది కోర్టు. సో రేపు మొదటి ఏప్రిల్ 1st వాయిదాకి కేసు వేస్తుంది. ఈ కేసుని నడిచే ప్రక్రియ సజావుగా జరగాలని కోరుతోంది. మరోవైపు కేసుకి సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఇన్నిసార్లు నా గడిచిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఈ కేసు పదే పదే ఎందుకు వాయిదా పడుతోంది, అక్కడ ఢిల్లీ అంటే తెలంగాణ కోర్టులో కావచ్చు, ఈ కేసు నడుస్తున్న కోర్టులో తెలంగాణ కోర్టులోనే ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఎందుకు లేట్ అవుతుంది అనే అంశాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అడిగిన నేపథ్యంలో ఏప్రిల్ 1కి వాయిదా వేసిన తర్వాత సో వీళ్ళు మిగతా వ్యవహారాలన్నీ ఇప్పుడు మాట్లాడతామని చెప్పి జరిగిన పరిస్థితి. అయితే జరిగిన 5-10 నిమిషాల్లో కూడా ఈ కేసుకు సంబంధించి వాదోపవాదనలు కాస్త గట్టిగానే జరిగాయి. జడ్జి వెంటనే దీనికి సంబంధించి వాయిదా వేయడంతో సో ఆర్గ్యుమెంట్ క్లోజ్ అయ్యి, రెండో ఆర్గ్యుమెంట్లో ఎందుకు ఇంత ఆలస్యంగా జరుగుతుందనే అంశాన్ని ప్రధానంగా పదే పదే ప్రస్తావించింది ధర్మాసనం. సో దానికి సంబంధించి సిబిఐ సంబంధించిన లాయర్లు కూడా వాళ్ళు చెప్పాల్సిన రీజన్ వాళ్ళు చెప్పారు.
కానీ దాన్ని అంగీకరించలేదు. ఇమీడియట్గా ఏప్రిల్ మొదటి వారంటే కేసు వాయిదా వేస్తున్నాను. సో ఇమీడియట్గా మీరు ఈ కేసును ఎంత త్వరగా పరిష్కరిస్తారో, ఏ డేట్ లోపల మీరు పరిష్కరించారో చెప్పండి అని చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. కృష్ణమోహన్, అయితే నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసిన పరిస్థితి ఉంది కాబట్టి విచారణని ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ కేసులో? అంటే బేసిక్గా ఈ కేసులో మొదటి నుంచి కూడా సేమ్ సిచ్యువేషన్ అదే జరుగుతుంది. రఘురామరాజు వేసిన పిటిషన్ని కొట్టేయాలని వాళ్ళు వాదించడం జరుగుతుంది. తర్వాత దీంట్లో పలానా కారణాల వల్ల ఈ కేసు జరుగుతుంది. సో పదే పదే ఇదే కేసు జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇదే, ఇటీవల కాలంలో వచ్చిన గైడ్లైన్స్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసు ఏది ఉన్నప్పటికీ కూడా ఆ కేసు అత్యంత త్వరగా పరిష్కరించాలి, సాధ్యమైనంత త్వరగా ఈ కేసుని క్లోజ్ చేయాలి. అంటే కేవలం ఈ ఒక్క కేసే కాదు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులన్నీ కూడా. మరి అటువంటి ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులోనే తెలంగాణ కోర్టులో ఎందుకు ఆలస్యం పదే పదే జరుగుతున్నాయి హైకోర్టులలో? దీన్ని ఏ విధంగా ఏం జరుగుతుందో మీరు ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి, దీనికి సంబంధించిన అంశాలను కూడా క్రోడీకరించాల్సిన పరిస్థితి ఉంది. సిఐడికి చాలా ఆదేశాలు అయితే చాలా క్లియర్గా ఇచ్చింది. అయితే ఎంతవరకు సిఐడి ఈ కేసుని ఏప్రిల్ వరకు మొదటి వారం లోపల ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఏం జరుగుతుంది అనే అంశాలను ఏ విధంగా రిపోర్ట్ ఇస్తుందో మనం చూడాలి. కానీ ఏప్రిల్ మొదటి వారంలో సిఐడి ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే ధర్మాసనం కోరింది కాబట్టి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు అడిగిన దీనికి జోక్యం చేసుకుని ఎంతవరకు ముందుకు వెళ్తారు, ఎంతవరకు ఆ సమాధానాలు చెప్తారు అనేది అయితే వేచి చూడాలి. ఆ దశగా కానీ వాళ్ళు కానీ ఒక రిపోర్ట్ కానీ ఇవ్వగలిగితే ధర్మాసనం ఏ విధంగా తీర్పు వస్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి అవుతుంది. ఒకవేళ బెయిల్ రద్దు అవుతుందా, లేదు ఈ రెండు కేసులు సంబంధించి వేరే రాష్ట్రాలకి ఏమన్నా మార్చే అవకాశం ఉంటుందా, ఈ రెండిట్లో ఏదైనా ఛాన్స్ ఉందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సత్య. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తానికి అయితే మాత్రం ఈరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యమంత్రి జగన్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎంపీ రఘురామ పిటిషన్ కొట్టేయాలని చెప్పి జగన్ అభ్యర్థులను తోసిపుచ్చింది అత్యున్నత న్యాయస్థానం.